from a rectangular sheet of dimensions 30 into 80 centimeters, 4 equal squares of sides x centimeters, 4 equal squares of side x centimeters removed. Are removed at the corners and the sides are then turned up. Are removed at the corners. Then sides turned up. Sides are turned up. Okay, so as to form an open rectangular box. So as to form of open rectangular box. Find the value of x so that the volume of the box is greatest. Find the value of x so that the volume of box is greatest. Any problem? Now, from a rectangular sheet of dimensions 30 into 80. Dimensions ela undi 30 into 80. 80 centimeters long. Idi 30 centimeters. Next, x centimeter squares teesestunnam. X. Alage ikkada kuda x. Ikkada kuda x. Similarly, అప్పుడు రిమైనింగ్ బాక్స్ ఎలా ఉంటుంది? ఈ క్లోజ్ చేసి టర్న్ అప్ అయిన తర్వాత రిమైనింగ్ బాక్స్ ఎలా ఉంటుంది? 80 x తీసేయండి. 80 - 2x 30 x తీసేయండి. 30 - 2x రిమైనింగ్ బాక్స్ 30 - 2x. నౌ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ దట్ ద వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్. ఈ బాక్స్ వాల్యూమ్ అంటే లోపల దీన్ని ఇలా మట్ చేస్తాం, కట్ చేసి ఈ కార్నర్స్ని ఇలా మట్ చేస్తే అది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అవుద్ది, హైట్ హెచ్ అవుద్ది. వాల్యూమ్ ఆఫ్ కట్ చేసి మట్ చేస్తే అప్పుడు అది ఏమవుతుంది? సో హాస్ టు ఫార్మ్ ఆఫ్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్. వాల్యూమ్ ఆఫ్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. That is 30 - 2x, 80 - 2x into x. దాన్ని మాడిఫై చేద్దాం. 30 into 80, 2400 - 60x - 160 - 220x - 160 - 60, 20x + 4x² × x మల్టిప్లై చేస్తే 4x³ - 220x² 2400x. దట్ ఈస్ వాల్యూమ్ వి ఆఫ్ ఎక్స్. వి డాష్ ఎక్స్ కనుక్కుందాం. 12x² - 440x + 2400 = 0 చేద్దాం. 12 కామన్ ఇస్తే 12 ఆఫ్ 4 కామన్ ఇద్దాము, 4 కామన్ ఇద్దాం. 3x² - x = 0. ఫ్యాక్టరైజేషన్ మ్యాక్సిమం అవ్వాలి. మ్యాక్సిమం అవ్వాలంటే అలాంటి ఫ్యాక్టరైజేషన్ సైడ్ ఎక్స్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ కనుక్కోవాలి, కట్ చేసిన స్క్వేర్ సైడ్ ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, ఎక్స్ కనుక్కోవాలి.
3x square minus 110x plus 600 equal to 0. Ela 600 into 3. 20 into 90 raayachu kada. 3x square minus 90x minus 20x plus 600 equal to 0. 90 into 20, 1800. 600 into 3, 1800. 3x common. X minus 30. Minus 20 common is x minus 30. X minus 30, 3x minus 20 equal to 0. Therefore, x equal 20 by 3. X equal 30 this score. 30 this score demo the. దీని బ్రెత్కి ఈక్వల్ అవుద్ది, మొత్తం కూడి తీసేయాల్సి వస్తుంది 30 తీసుకుంటే. కాబట్టి ఎక్స్ ఈక్వల్ 20/3 సెంటీమీటర్స్. నెక్స్ట్ వి డబల్ డాష్ ఎక్స్ కనుక్కున్నాం అనుకోండి, 24x - 440. వి డబల్ డాష్ ఆఫ్ 20/3 ఎక్స్ దగ్గర కనుక్కుంటే 160 - 440 లెస్ దాన్ 0. దేర్ ఫోర్ లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్ వాల్యూమ్ బికమ్స్ మ్యాక్సిమం ఆర్ గ్రేటెస్ట్. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 20/3 సెంటీమీటర్స్. ఇట్ ఎక్స్ ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్. అంటే రెక్టాంగులర్ బాక్స్ లెంత్ 80 సెంటీమీటర్స్, బ్రెడ్త్ 30 సెంటీమీటర్స్. దాంట్లో నుంచి కార్నర్స్లో ఎక్స్ సైడ్స్ స్క్వేర్స్ తీసేస్తున్నాం. ఎక్స్ సైడ్ స్క్వేర్స్ తీసేసిన తర్వాత రిమైనింగ్ నువ్వు ఇలా క్లోజ్ చేస్తే అప్పుడు రెక్టాంగిల్ ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ వచ్చింది. అంటే అప్పుడు లెంత్ ఏమవుతుంది, 80 - x - x 2x. బ్రెడ్త్ ఏమవుద్ది, ఇదే అవుద్ది, ఈ పార్టీ అవుద్ది బ్రెడ్త్. అప్పుడు 30 - x - x 30 - 2x. వాల్యూమ్ ఏమవుద్ది, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. హెచ్ అంతా కట్ చేసింది, క్లోజ్ చేసిన తర్వాత ఎక్సే కదా, ఈ హైట్ హెచ్ఏ కదా. హెచ్ అంటే ఎంత, ఎక్స్. ఎక్స్ మల్టిప్లై చేస్తే వి ఆఫ్ ఎక్స్ వచ్చింది, వి డాష్ ఎక్స్ కనుక్కుంటాం. ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ ఈక్వల్ 30 - 20/3 ఒకటి బట్ వీ కెన్ టేక్ ఓన్లీ 20/3 బట్ నాట్ 30, బికాజ్ ఇఫ్ ఎక్స్ ఇస్ 30 దెన్ ఫస్ట్ డైమెన్షన్స్కి ఈక్వల్ అవుతుంది కదా బ్రెడ్త్కి. 30 ఈక్వల్ అయితే అప్పుడు క్లోజ్ చేసేది ఏమి ఉండదు కదా, కార్నర్ పార్ట్ రిమూవ్ చేసింది ఏమి ఉండదు కదా, ఎక్స్ సెంటీమీటర్స్ రిమూవ్ అవ్వాలి కదా అయిన తర్వాత కదా. కాబట్టి ఎక్స్ ఈక్వల్ 30 తీసుకుంటే ఫస్ట్ బాక్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎక్స్ ఈక్వల్ 30 తీసుకోం. కాబట్టి ఇంకేం తీసుకుంటాం, ఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ 20/3 తీసుకుంటాం. నెక్స్ట్ వి డబల్ డాష్ ఎక్స్ కనుక్కున్న తర్వాత 20/3 సబ్స్టిట్యూట్ చేస్తే లెస్ దాన్ 0 వస్తుంది. దేర్ ఫోర్ వాల్యూమ్ ఆఫ్ ద ఓపెన్ రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ మ్యాక్సిమం వెన్ ఎక్స్ ఈక్వల్ టు 20/3 సెంటీమీటర్స్. దట్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 5. That is problem number 5. Next, a wire of length L is cut into two parts which are bent respectively, a square and a circle. What are the lengths of pieces wire respectively so that the sum of areas is the least? Sum of areas is least. And a wire of length L length wire is cut into two parts. One part is square, second part is circle. ఇప్పుడు వాటి లెంగ్త్స్ కనుక్కోవాలి, అంటే వాటి పెరిమీటర్స్ కనుక్కోవాలి. ఎప్పుడు, సో దట్ ద సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఈజ్ లీస్ట్. సో దట్ ద సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఈజ్ లీస్ట్. నౌ ఎల్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ వైర్. ఈ వైర్ని మనం ఏం చేస్తాం అంటే టూ పార్ట్స్గా, ఒకటే స్క్వేర్, ఇంకోటేమో సర్కిల్గా స్ప్లిట్ చేసాం. దీని రేడియస్ ఆర్ తీసుకున్నాం అనుకో, స్క్వేర్ లెంగ్త్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్. నా ఏం కనుక్కోవాలి, ఎల్ ఈక్వల్ టు పెరిమీటర్, దీని పెరిమీటర్ ఎంత, 4x ప్లస్ దీని పెరిమీటర్ 2πr. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. ఎల్ ఈక్వల్ టు 4x ప్లస్ 2πr. నా
4x అనుకుంది 4x ఈక్వల్ టు l మైనస్ 2 పై r నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఈక్వల్ టు ఫస్ట్ దీని ఏరియా x స్క్వేర్ దీని ఏరియా పై r స్క్వేర్ దట్ ఈస్ 4x ఈక్వల్ టు l మైనస్ 2 పై r x ఈక్వల్ టు l మైనస్ 2 పై r బై 4 అది అప్లై చేద్దాం l మైనస్ 2 పై r బై 4 హోల్ స్క్వేర్ ప్లస్ పై r స్క్వేర్ l మైనస్ 2 పై r హోల్ స్క్వేర్ 4 4 స్క్వేర్ 16 పై r స్క్వేర్ బై 16 దట్ ఈస్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ x ఈక్వల్ టు l మైనస్ 2 పై r బై x ఈక్వల్ టు l మైనస్ 2 పై r బై 4 అదే సపరేట్ చేశాను హోల్ స్క్వేర్ ప్లస్ పై r స్క్వేర్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఇప్పుడు f డాష్ r కనుక్కుందాం ఏరియాస్ 1 బై 16 ది ఇన్నర్ డెరివేటివ్ 2 ఇంటూ l మైనస్ 2 పై r ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ l 0 మైనస్ 2 పై ప్లస్ 16 ఇంటూ 2 32 పై r 32 పై ఆర్ డెరివేటివ్ చేశాను ఎఫ్ డాష్ ఆర్ 1/16 కాన్స్టెంట్ ఎల్ మైనస్ 2 పై ఆర్ హోల్స్ 2 ఇంటూ ఎల్ మైనస్ 2 పై ఆర్ మైనస్ 2 పై ప్లస్ 32 పై ఆర్ దట్ ఈస్ 1/16 మైనస్ 4 పై ఎల్ మైనస్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 2 8 పై స్క్వేర్ ఆర్ ప్లస్ 32 పై ఆర్ దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆర్ ఎఫ్ డాష్ ఆర్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అండ్ మినిమం సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఈజ్ లీస్ట్ అన్నాడు లీస్ట్ అన్నాడు కదా దట్ ఈస్ ఎఫ్ డాష్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆర్ ఈక్వల్ టు 0 1/16 మైనస్ 4 పై ఎల్ ప్లస్ 8 పై స్క్వేర్ ఆర్ 8 పై స్క్వేర్ ప్లస్ 32 పై ఆర్ ఈక్వల్ టు 0 దట్ ఈస్ 4 పై ఎల్ ఈక్వల్ టు 4 పై కామన్ దీన్ని 2 పై ప్లస్ 8 ఆర్ 4 పై 4 పై క్యాన్సిల్ ఎల్ ఈక్వల్ టు 2 పై ప్లస్ 8 ఇంటూ ఆర్ ఆర్ ఈక్వల్ టు ఎల్ బై 2 పై ప్లస్ 8 నెక్స్ట్ ఎఫ్ డబల్ డాష్ ఆర్ ఆర్ అంటే ఎల్ బై 2 పై 8 సపరేట్ చేస్తే కంపల్సరీగా డబల్ డెరివేటివ్ కనుక్కుంటే గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 వస్తాయి దేర్ ఫోర్ గ్రేటర్ దాన్ 0 వస్తాయి దేర్ ఫోర్ ఎట్ ఎల్ ఈక్వల్ టు ఎట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ బై 2 పై ప్లస్ 8 ఏరియా ఈస్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది కదా మినిమం లీస్ట్ ఆర్ ఈక్వల్ టు ఎల్ బై 2 పై ప్లస్ 8 నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ అంటే ఎల్ మైనస్ 2 పై ఆర్ బై 4 హోల్ స్క్వేర్ ఎల్ అంటే ఆర్ అంటే ఇది కదా సపరేట్ చేద్దాం ఎల్ మైనస్ 2 పై ఎల్ బై 2 పై ప్లస్ 8 బై 4 హోల్ స్క్వేర్ 2 పై ఎల్ క్యాన్సిల్ ఏమొస్తుంది 8L బై 4 2L 8L బై 2 పై ఎల్ క్యాన్సిల్ 8L బై 2L బై 2 పై బై 8 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 2L బై 2 పై ప్లస్ 8 ఓకే 8L బై 4 2L హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎల్ స్క్వేర్ బై 4 కామన్ ఇస్తే 2 కామన్ ఇస్తే 4 4 క్యాన్సిల్ పై ప్లస్ 4 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియా ఆఫ్ స్క్వేర్ కాదు ఏరియా కాదు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ దట్ ఈస్ 4x
4 ఇంటూ ఎక్స్ అండి ఎల్ మైనస్ 2 పై ఆర్ ఎల్ మైనస్ 2 ఆర్ బై 2 పై బై 8 ఎక్స్ ఎంత వచ్చింది ఫస్ట్ తీసుకున్నాం కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 పై ఆర్ ప్లస్ ఈక్వల్ టు ఎల్ ఎక్స్ ఏమవుతుంది ఎల్ మైనస్ 2 పై ఆర్ బై 4 అదే రాస్తాను 4 ఇంటూ ఎల్ మైనస్ 2 పై ఆర్ బై 4 ఆల్రెడీ ఎల్ ఎంత వచ్చింది ఆర్ ఎంత వచ్చింది ఎల్ బై 2 పై ప్లస్ 8 ఎల్ బై 2 పై ప్లస్ 8 4 4 క్యాన్సిల్ ఎల్ మైనస్ 2 పై ఇంటూ ఎల్ బై 2 పై ప్లస్ 8 ఎల్ మైనస్ పై ఎల్ బై పై ప్లస్ 4 4 బై పై ప్లస్ పై ఎల్ 4 ఎల్ దట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ సర్కిల్ 2 పై ఆర్ దట్ ఈస్ 2 పై ఆర్ అంటే ఆర్ అంటే ఇదే కదా ఎల్ బై 2 పై ప్లస్ 8 దట్ ఈస్ ఎల్ బై పై ఎల్ బై పై ప్లస్ 4 లెంగ్త్ ఆఫ్ సర్కిల్ అది లెంగ్త్ ఆఫ్ స్క్వేర్ స్క్వేర్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా 4 ఎల్ బై పై ప్లస్ 4 లెంగ్త్ ఆఫ్ స్క్వేర్ లెంగ్త్ ఆఫ్ సర్కిల్ ఓకే దట్ ఈస్ లెన్స్ ఆఫ్ టూ పార్ట్స్ అడిగిన ప్రాబ్లం అనేది కదా లెన్స్ ఆఫ్ టూ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ పై ఎల్ బై పై ప్లస్ 4 సెకండ్ పార్ట్ 4 ఎల్ బై పై ప్లస్ 4 ఎఫ్ ఆఫ్ ఆర్ ఇచ్చాడు దాని నుంచి ఎఫ్ డాష్ ఆర్ కనుక్కుంటాం 4 పై ఎల్ ఈక్వల్ 4 పై 4 పై క్యాన్సిల్ ఎల్ ఈక్వల్ 2 పై ప్లస్ 8 ఇంటూ ఆర్ ఆర్ ఈక్వల్ ఎల్ బై 2 పై ప్లస్ 8 ఆ ఆర్ తీసుకెళ్ళి ఎల్ బై 2 పై ప్లస్ 8ని తీసుకెళ్ళి దేంట్లో సపోర్ట్ చేయాలి 4x ప్లస్ 2 పై ఆర్ ఈక్వల్ ఎల్ సపోర్ట్ చేస్తాం నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ స్క్వేర్ లెంగ్త్ ఆఫ్ స్క్వేర్ ఏంటి 4 ఇంటూ సైడ్ ఆఫ్ స్క్వేర్ 4x 4 ఇంటూ ఎక్స్ అంటే ఎల్ మైనస్ 2 పై బై ఆర్ 4 4 4 క్యాన్సిల్ ఎల్ మైనస్ 2 పై ఇంటూ ఆర్ అంటే ఎల్ బై 2 ప్లస్ పై 2 పై ప్లస్ 8 2 కామన్ ఇస్తే క్యాన్సిల్ ఎల్సిఎం తీసుకుంటే ఎల్ పై క్యాన్సిల్ ఎల్ 4 4 ఎల్ బై పై ప్లస్ 4 నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ సర్కిల్ లెంగ్త్ ఆఫ్ సర్కిల్ ఈస్ 2 పై ఆర్ 2 పై ఇంటూ ఆర్ అంటే ఎల్ బై 2 పై ప్లస్ 8 ఎల్ బై 2 పై ప్లస్ 8 దట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ సర్కిల్ 2 కామన్ ఇస్ క్యాన్సిల్ పై ఎల్ బై పై ప్లస్ 4 వెరిఫై చేయండి ఊరికనే లెంగ్త్ ఆఫ్ సర్కిల్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ స్క్వేర్ చేయండి పై ఎల్ బై పై ప్లస్ 4 ప్లస్ 4 ఎల్ బై పై ప్లస్ 4 పై ప్లస్ 4 ఎల్సిఎం అయితే ఎల్ కామన్ ఇస్తే పై ప్లస్ 4 పై ప్లస్ 4 క్యాన్సిల్ దట్ ఈస్ ఎల్ వచ్చేసిందా టూ లెన్స్ యాడ్ చేస్తే గివెన్ లెంత్ అదే కదా ఎల్ ఈక్వల్ టు ఎల్ లెంత్ వైర్ని టూ పార్ట్స్గా స్ప్లిట్ చేసాము ఒకటేమో స్క్వేరు ఒకటేమో సర్కిల్ దీని లెంత్ యాడ్ చేస్తే లైన్ లెంత్ ఎల్ వైర్ లెంత్ లెంత్ ఆఫ్ వైర్ ఎల్ ఎల్కి ఈక్వల్ అవుతుంది లెంత్ ఆఫ్ సర్కిల్ ప్లస్ లెంత్ ఆఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ ఓకేనా అదే యాడ్ చేస్తే మనకు వచ్చింది అన్నమాట the radius of right circular cylinder of greatest curved surface area which can be inscribed in a given cone is half of that of the half of that of the cone then cone of cylinder cone need the cylinder sir బ్రదర్ ద రేడియస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ గ్రేటెస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ గివెన్ కోన్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ ది కోన్ అంటే కోన్లో సిలిండర్ ఉంది సిలిండర్ ఉంది ఓకే ఇప్పుడు ఈ సిలిండరు ఎలా ఉంది రేడియస్ రైట్ సర్క్యులర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా గ్రేటెస్ట్ అప్పుడు దీని రేడియస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కోన్ నౌ
let r equal to radius of cone. Radius of small r equal to radius of cone. X equal to radius of cylinder. Radius of cylinder అని తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, వీటికి నేమ్స్ ఇచ్చుకుందాం. ఏ బిసిడిఈ ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? ఈ ట్రయాంగిల్లో ఇది ఉంది, సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. కాబట్టి కంపేర్ చేస్తే మనకి ఏఈ బై బిడి, ఏఈ బై బిడి. ఓకే, ఏఈ బై బిడి, ఏఈ బై బిడి ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఏఈ బై బిడి ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఓకే, నెక్స్ట్ హైట్ ఆఫ్ ది కోన్ని హెచ్ అని తీసుకుందాం. హైట్ ఆఫ్ ది కోన్ని హెచ్ అని తీసుకుందాం. హైట్ ఆఫ్ ది కోన్ని హెచ్, హైట్ ఆఫ్ ది కోన్ హెచ్, ఏఓ ఈక్వల్ టు హెచ్. నెక్స్ట్ మ్యూ ఈజ్ హైట్ ఆఫ్ ది కోన్ ఏఓ ఈక్వల్ టు హెచ్, హెచ్ తీసుకుంటాం. మ్యూ ఈజ్ హైట్ ఆఫ్ ది, హైట్ ఆఫ్ ది సిలిండర్ కోన్ అండ్ ఇట్ సైడ్ హెచ్. దీని మ్యూ అని తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి ఏఈ బై హెచ్ బై. ఓకే, మ్యూ ఏసీ బై ఏసీ, దీని రేడియస్ కోన్ రేడియస్ ఆర్ బై బీసీ, టోటల్ రేడియస్ ఆర్ మైనస్ ఏబి, ఏబి రేడియస్, ఏబి రేడియస్ ఏం తీసుకుందాం? ఎక్స్ తీసుకున్నాం కదా, రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎక్స్. నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ కోన్. నెక్స్ట్ మ్యూ ఈక్వల్ టు హైట్ ఆఫ్ సిలిండర్, అలా తీసుకుందాం. ఇప్పుడు హెచ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది కోన్, హెచ్ ఈక్వల్ టు ఏమవుద్ది? హైట్ ఆఫ్ ది కోన్ హెచ్ బై మ్యూ ఈక్వల్ టు ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్. దట్ ఇంప్లైస్ మ్యూ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్, హెచ్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు టూ పై ఆర్ హెచ్. ఆర్ అంటే ఎక్స్, హెచ్ అంటే మ్యూ, మ్యూ ఈక్వల్ టు ఇది కదా 2 పై ఎక్స్ హెచ్ ఇంటూ ఆర్ మైనస్ ఎక్స్ బై ఆర్. దట్ ఈజ్ 2 పై ఎక్స్ హెచ్ బై ఆర్ ఇంటూ ఆర్ మైనస్ హెచ్. 2 పై ఎక్స్ హెచ్ మైనస్ 2 పై ఎక్స్ హెచ్ స్క్వేర్ బై ఆర్. దట్ ఈజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఓకే, నా ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేద్దాం. దిస్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 2 పై హెచ్ ఎక్స్కి 1 మైనస్ 2 పై హెచ్ స్క్వేర్ బై ఆర్ హెచ్ ఎక్స్కి 1. ఓకే, ఈక్వల్ టు 0. 2 పై ఎక్స్, 2 పై ఎక్స్ ఇక్కడ ఆర్ మైనస్ ఎక్స్ కదా, ఆర్ మైనస్ ఎక్స్ ఇక్కడ 2 పై ఎక్స్ హెచ్ ఆర్ ఆర్ క్యాన్సిల్, 2 పై ఎక్స్ హెచ్ ఎక్స్ స్క్వేర్ హెచ్ బై ఆర్. డెరివేటివ్ చేస్తే 2 ఇంటూ 2x 4 పై ఎక్స్ హెచ్ ఈక్వల్ టు 0 బై ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ 2 పై హెచ్ ఈక్వల్ టు 4 పై హెచ్ ఎక్స్ బై ఆర్. 2 పై హెచ్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది, ఎక్స్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ప్లస్ ఆర్ బై 2 చెప్పండి, ఎఫ్ డబల్ డాష్ ఎంత? మైనస్ 4 పై బై ఆర్ లెస్ దాన్ 0. దేర్ ఫోర్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఏరియా ఈస్ గ్రేటెస్ట్, ఏరియా ఈస్ గ్రేటెస్ట్ సర్వుడు సార్ విచ్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్ అన్నాం కదా, గ్రేటెస్ట్
but x equal to r by 2. X and in the x and in the radius of cylinder is half of the radius of cone. R and in the cone. Radius of cylinder equal to half of the radius of cone. Radius of cylinder equal to half of the radius of cone. Okay. At x equal to r by 2. Radius of cylinder equal to half of the radius of cone. And r equal to radius of cone is kunda. R equal to radius of cone. X equal to radius of cylinder. X equal to radius of cylinder. H equal to height of the cone. Mu equal to height of the cylinder. It only got similar triangles. Therefore, AE by BD equal to AC by BC. AE, H by mu. BD equal to mu. AC, length, radius of cone R by BC, R minus X. Cross multiplication just mu. Mu this scale. Curved surface area is 2 pi X mu. Mu lo separate just multiply just law. X law. Ipudu F dash X equal to 0 just manaki x value వచ్చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్స్ లో x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్స్ లో వస్తుంది ఓకేనా ఎందుకని విత్ రెస్పెక్ట్ x చేయాలి x ఇంటి ఇక్కడ రేడియస్ ఆఫ్ సిలిండర్ అదే కనుక్కోవాలి కదా మనం ఏది కనుక్కోవాలో అదే విత్ రెస్పెక్ట్ అది చేయాలి ఏది కనుక్కోవాలో విత్ రెస్పెక్ట్ అది చేయాలి బిఫోర్ సమ్ లో కూడా అంతే ఏది కనుక్కోవాలో విత్ రెస్పెక్ట్ అదే చేస్తాం ఓకే ఏ సమ్లో హైట్ ఆఫ్ ది సిలిండర్ ఇది రూట్ 2R హైట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసాం అంతకుముందు సమ్లో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ గివెన్ కోన్ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ అంటే రేడియస్ రేడియస్ కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే మనకి 2 పై హెచ్ మైనస్ 4 పై ఎక్స్ హెచ్ బై ఆర్ ఈక్వల్ టు 0 చేస్తే 2 పై హెచ్ ఈక్వల్ 4 పై హెచ్ ఎక్స్ బై ఆర్ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ ఈక్వల్ టు ఆర్ బై 2 ఎఫ్ డబల్ డాష్ ఆర్ బై 2 ఏముంది ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ కనుక్కుంటే మనకి ఇక్కడ మైనస్ 4 పై బై హెచ్ బై ఆర్ లెస్ దాన్ జీరో దేర్ ఫోర్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ బై 2 గ్రేటెస్ట్ ఏరియా దేర్ ఫోర్ ఎక్స్ మీన్స్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ కోన్